చెప్పేవాడికి వినేవాడు లోకు అంటారు. అచ్చం అలాగే ఉంది తెలంగాణలో రైతన్నల పరిస్థితి. రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా పగడ్బందీ చర్యలు చేపట్టామని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా అడ్డదారులు మోసం చేసి దోచుకునే వాళ్లకు అడ్డుకట్ట పడటం లేదు. ఆరు గాలను శ్రమించే అన్నదాతలను దోచుకుంటున్న మోసగాళ్ల అక్రమ దందాపై వరంగల్ నుంచి మా ప్రతినిధి విజేందర్ రెడ్డి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తొలకరి పలకరించింది. సాగుబడికి రైతన్నలు సన్నద్ధమయ్యారు. రైతుల అవసరాన్ని ఆసరగా చేసుకుని సొమ్ము చేసుకునే పనిలో దలారులు నిమగ్నమయ్యారు. నాణ్యమైన విత్తనాల పేరుతో ఆ నకిలీ విత్తనాలను రైతన్నలకు అంటగట్టి దోపిడీకి పాల్పడుతున్నారు. దోపిడీ ఏ విధంగా జరుగుతుంది, రైతన్నలు ఏ విధంగా మోసపోతున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, ఈ రోజు తెలుసుకుందాం. తొలకరి పలకరింపుతో రైతులు పులకరించిపోయారు. పొడమి తల్లిని నమ్ముకొని సాగుబాట పట్టారు. దుక్కులు దున్ని విత్తనాలు వేసే పనిలో బిజీ అయ్యారు. పత్తి మిర్చి పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో ఈసారి ఆ రెండు పంటలను ఎక్కువగా సాగు చేసేందుకు రైతన్నలు సిద్ధమయ్యారు. గతేడాది ఉమ్మడి వరంగల్ జిల్లాలో 7 లక్షల ఎకరాల్లో పత్తి, 90 వేల ఎకరాల్లో మిర్చి సాగవ్వగా ఈసారి 7 లక్షల 84 వేల ఎకరాల్లో పత్తి, 110 వేల ఎకరాల్లో మిర్చి సాగవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు కావాల్సినన్ని విత్తనాలు అందుబాటులో లేకపోవటంతో నాణ్యత లేని నకిలీ విత్తనాలను రైతన్నల కంటగడుతున్నారు మోసగాళ్లు. చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలను బ్లాక్ చేసి అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. పత్తి విత్తనం ఏదైనా 475 గ్రాముల ప్యాకెట్ కు 810 రూపాయల ధర కాగా నాణ్యత లేని దిగుబడి ఇవ్వని విత్తనాలే మార్కెట్లో ఎక్కువగా లభిస్తున్నాయి. అధిక దిగుబడి ఇచ్చే అసలైన పత్తి విత్తనం US 7067 ఎక్కడా దొరకదు. దొరికిన 3 ప్యాకెట్ల మహికో లేదా లోకల్ మేడ్ విత్తనాలు తీసుకుంటే అసలైన ప్యాకెట్ ఒక్కటి మాత్రమే ఇస్తారు. ఇంకొకటి కావాలంటే బ్లాక్ లో 1500 చెల్లించి కొనుక్కోవాల్సిందే. దాంతో విత్తనాలు విక్రయించే షాపులపై సాక్షి నిఘా పెట్టగా విత్తనాల అక్రమ దందా, నాణ్యత లేని విత్తనాలను రైతులు కంటగట్టడం వంటి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ తీసుకుంటే వేరే 3-4 తీసుకుంటే అది తిప్పాలి. స్టాక్ లేక మంచిగా ఒకటి ఇచ్చేటట్టుగా. ఏదిలా గీతాయి మార్క్ సిక్సా? US 7067. ఇది తీసుకుంటే ఒక ప్యాకెట్ తీసుకొని వేరే ఒక 2-3-4 తీసుకోవాలి. అట్లా మంచిగా ఒకటి ఇస్తాను అందరికి లేవని చెప్పేసి రైతులు. ఎంత అది రేటు? 800 రూపాయలు. వరంగల్లో విత్తనాలు విక్రయించే దుకాణాలన్నీ ఒకే చోట ఉంటాయి. అక్కడి వ్యాపారులు ఆడిందే ఆట, పాడిందే పాట. మా ప్రతినిధి ముందుగా ఓ షాపు వద్దకు వెళ్లి US 7067 పత్తి విత్తనాల ప్యాకెట్ కావాలంటే అది లేదని ముందుగా చెప్పి, ఒక్కటి కావాలంటే వేరే కంపెనీకి చెందిన 4 ప్యాకెట్లు కొనాల్సి ఉంటుందన్నారు. ఒక్కో ప్యాకెట్ కు 1100 ధర పడుతుందని, అది పాత రేటేనని, కొత్తగా పెంచిందేమీ లేదన్నారు. ఆ విత్తనం గతంలో 750 రూపాయలకే ఇచ్చామని చెబుతున్నా ఆ షావుకారు ఇప్పుడు 1100 రూపాయలకు ఇస్తామనటం చూస్తే రైతులను ఎలా మోసం చేస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది. ఇంకా ఏమంటున్నాడో వినండి. అఖీరా కంపెనీ విత్తనం బ్లాక్ లో 2-3 వేలకు ఒక ప్యాకెట్ దొరుకుతుందని సెలవిచ్చాడు. ఆంధ్రలో దాపులో 2000. మరో దుకాణంలోకి మా ప్రతినిధి వెళ్లి పత్తి విత్తనాలు కావాలంటే ఏమంటున్నారో మీరే వినండి. అది ఒక్క నాలుగు కావాలంటే ప్యాకెట్ 1500 పెట్టుకోవాలి. అది 1500 ఇస్తాండి. ఓకే, మాకు ఇబ్బంది లేదు. 1500కు ఒక ప్యాకెట్, 4 ప్యాకెట్లకు 6000 అయితే అని చెప్పాలి. 4 ప్యాకెట్ కావాలి. వేరే కావాలి కావాలంటే సిగ్గుర సిచ్చాను. ఏంటంటే అత్తయా కాదనే అవన్నీ మరి ఎందుకు ఇస్తాను ఏం లేదు. జియోటీ ఫెయిల్ అయ్యి కంపెనీలా జియోటీ ఫెయిల్ అయ్యి కొంచెమే వచ్చింది, పాస్ అయ్యే వరకు కొంచెం వచ్చింది. అది లేదంటారు కదా అని చెప్పి అదే కావాలి. అది ఎట్లా పడతామో పడుతుంది. ఏ పత్తి విత్తనం ప్యాకెట్ అయినా 810 రూపాయలని చెప్పి మనకు కావాల్సిన ప్యాకెట్ కావాలంటే మాత్రం అది లేదని,
ఖచ్చితంగా కావాలంటే 1500 రూపాయలకు ఒక ప్యాకెట్ చొప్పున ఎన్నైనా ఇస్తామంటున్నారు. అంటే రైతుల అమాయకత్వాన్ని ఏ విధంగా సొమ్ము చేసుకుంటున్నారో ఇట్టే అర్థమవుతుంది. దాంతో కొందరు రైతులు షాప్ అతను ఏ విత్తనం ఇస్తే అదే తీసుకెళ్లి సాగు చేస్తున్నారు. ఏది నాణ్యమైందో ఏది నకిలీ విత్తనమో తెలియక ఏది తక్కువ ధరకు దొరికితే అదే సాగు చేస్తున్నారు. చెప్పండి బాపు, ఇవి ఎక్కడ తెచ్చావు? ఇవి విత్తనాలు ఏమంటారు? చిన్నపెండాల. ఇది కనక అంటారు, బంగారు గింజలు అంటారు. ఇది ఇవి మనకు 2-3 కాపులు వస్తుంది. వచ్చిన తర్వాత ఎమ్మడ మాకు నీళ్లు ఉన్నాయి మాకు అవ్వనేసుకుంటాం. ఇక నీళ్లు లేని దానికి వేరే పెట్టుకుంటే అది పనిచేస్తుంది. నీళ్లు ఉన్న దానికి ఇది బాగా పనిచేస్తుంది. ఇది ఎంత ఒక ప్యాకెట్? ఒక ప్యాకెట్కు 780 రూపాయలు. 780 రూపాయలు ధర. మేము తెచ్చుకుని వాడుకుంటున్నాం. ఇది పండిన తర్వాత మొక్కజొన్నలు అవి వేసుకుని బాగా వస్తుంది. పంట ఒక 3 ఇరుపులు 4 ఇరుపులు మంచిగా వస్తుంది, పెద్దగా వస్తుంది. కొత్తగా ఒక విత్తనం వచ్చింది US 7067 అనేది. అది ఒక్కసారి వేస్తే పంట ఒక్కటేసారి ఏరుకోవచ్చు అట. దానికి డిమాండ్ బాగుంది. ఆ విత్తనాలు మరి మీరు అడగలేదా? మేము అడగలేదు, మాకు చెప్పలేదు వాళ్ళు. మాకు దొరికినాయి అనుకో, అది తీసుకొచ్చుకుంటాం. మరి అది మాకు చెప్పలేదు, మేము అడగలేదు వాళ్ళని. అంటే ఇవి మార్కెట్ లో మామూలుగా అందరికి ఇస్తున్నారు. ఆ ప్యాకెట్ కావాలంటే అది ఒక్కటి కావాలంటే ఇవి 3 ప్యాకెట్లు తీసుకుంటే అది ఒకటి ఇస్తారట. అట్లా చెప్పారా? అది మాకు చెప్పలేదు సార్. మాకు చెప్తే మేము తెచ్చుకుంటారు. మేము ఆరికైనా 5-6 ప్యాకెట్లు తెచ్చిన, 6 ప్యాకెట్లు తెచ్చి ఒక 2-3 ఎకరాల దాకా సాగు చేసిన. ఇక ఇక్కడ ఇది దేవుందా కానీ మా ఆలోచన చేసుకున్నాం. ఇక మేము భగవంతుని నమ్ముకుంటాం, భూమిని నమ్ముకుంటాం. ఎవరిని నమ్మినా ఏమి చేయరు, ఏమి రాదు. వాళ్ళ దగ్గర మేము ఎవరిదాన్ని తెలిస్తారు మాకు. అంటే మార్కెట్ లో బాగా నకిలీ విత్తనాలు వస్తున్నాయి అంటున్నారు. మరి నకిలీ అంటే ఇప్పుడు అన్ని మంచి మంచి అందంగా ఫోటోలు పెట్టి ప్యాకెట్లు పెట్టారు. ఇదైతే ఇంతవరకు మోసం జరగలేదు. ఇది మాత్రం కనుక తేలిన కాంచెలు బాగానే ఉంటుంది. ఇది మాత్రం ఇవ్వాలి పేలగాలే. ఇక వేరే వేరే అన్ని అయినాయి. నేడు కూడా రకరకాల దేనికి 10 ప్యాకెట్ తెస్తే 10 తీరు తెచ్చిన మోసం జరిగింది. ఇక ఇందన ఇంకేమన్న నుంచి ఒక 30 గుంటలు ఉండొచ్చు. దానిని లేని 10 కింటాలు ఇదంత దాని అయిపోయి. అంటే ఈసారి ఒకసారి నువ్వు మోసపోయినా అంటున్నావు, ఇప్పుడన్నా మంచి విత్తనాలు అది అనుకోకి పట్టుకొచ్చు. ఇది బాగా చెట్టు ఘనంగా వస్తుంది, కాయ మంచిగా ఉంటుంది, దీనికి కూడా పురుగు రాదు. రైతుల మాటల్లోనే చూస్తున్నాం, రైతుల అమాయకత్వాన్ని ఏ విధంగా వ్యాపారులు చొమ్ము చేసుకుంటున్నాయి. రైతు మాటలు వింటే ఇదివరకు ఒకసారి 11 ప్యాకెట్లు చేస్తే దిగుబడి రాలేదు, పంట పండలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి రైతులందరూ ఇదే వాడుతుండడంతో మైకో కంపెనీ చెందిన ఈ 7351 బీజీ అనే విత్తనాన్ని వాడడం జరుగుతుంది. అయితే మార్కెట్లో మాత్రం ఇప్పుడు లేటెస్ట్గా కొత్త విత్తనం 7067 అనేది మార్కెట్లో డిమాండ్ ఉంది. ఇది ఏ షాపు పోయినా కేవలం ఒక ప్యాకెట్ అది కావాలనుకుంటే 810 రూపాయలు అయినప్పటికీ మిగతా వేరే మైకో కంపెనీకి సంబంధించిన 3 ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ ఒక ప్యాకెట్ తీసుకుంటే ఇవి 3 ప్యాకెట్లు, ఈ 3 ప్యాకెట్లు అవసరం లేదు అని చెప్తే బ్లాక్ మార్కెట్లో మాత్రం ఒక ప్యాకెట్కు 1800 రూపాయలు వసూలు చేస్తున్నట్లుగా మనకు మార్కెట్లో షాప్ల వద్ద మనం చూడడం జరిగింది. రైతులు మాత్రము తమ ఈ భూమిలో ఏదో ఒకటి వేసి పంటలు పండించాలనే ఉద్దేశంతో ఈ విత్తనాలు వేస్తున్నాయి. ఇది ఇదివరకు పెట్టాం కాబట్టి కొంచెం దిగుబడి పెరిగిందనేది రైతులు చెప్పడం జరుగుతుంది. పత్తి విత్తనాల పరిస్థితి ఇలా ఉంటే ఇక మిర్చి విత్తనాల దందా మరోలా సాగుతోంది. మాయగాళ్లు గ్రామాల్లో తిరుగుతూ నాణ్యత లేని మిర్చి విత్తనాలను బ్రాండెడ్ కంపెనీల పేరుతో అంటగట్టి మోసానికి పాల్పడుతున్నారు. ఆంధ్రాకు చెందిన గోపి, ఖమ్మం జిల్లాకు చెందిన రవీందర్ ఇద్దరు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో అనుమతి లేకుండా మిర్చి విత్తనాలు విక్రయిస్తూ ఉండగా టాస్క్ ఫోర్స్ టీం పట్టుకుంది. వారి నుంచి 1,29,000 రూపాయల విలువ చేసే 225 ప్యాకెట్ల మిర్చి విత్తనాలతో పాటు స్విఫ్ట్ డిజైర్ కారును స్వాధీనం చేసుకుంది. అనుమతి లేని లూజ్గా విక్రయించే విత్తనాలను తీసుకోవద్దని, అలాంటి వారు ఎక్కడైనా ఉంటే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. కానీ వ్యవసాయ అధికారులు మాత్రం నాణ్యత లేని నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లుగా తమ దృష్టికి రాలేదని అంటున్నారు. అన్ని మంచి విత్తనాలే మార్కెట్లో లభిస్తున్నాయని, కంపెనీలను బట్టి దిగుబడి విషయంలో హెచ్చు తగ్గులు ఉంటాయని చెప్తున్నారు. US 7067 పత్తి విత్తనాలు కొన్ని మాత్రమే రావటంతో రైతుకు ఒక ప్యాకెట్ చొప్పున మాత్రమే ఇస్తున్నామని, ఎక్కడైనా బ్లాక్లో విక్రయించిన నాణ్యత లేని లూజ్ విత్తనాలు అంటగట్టినా చర్యలు తీసుకుంటామని అంటున్నారు. తరచుగా రైట్స్ అనేవి మాత్రం సంబంధిత అధికారులు ఎవరి మండలాల్లో వాళ్ళు రైట్స్ చేస్తూనే ఉన్నారు. సో సిపి గారు కూడా మనం ఒక టాస్క్ ఫోర్స్ టీం ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళతో కూడా మనం తీసుకొని వాళ్ళని వాళ్ళతో కలిసి మేము మార్కెట్లో కూడా రైట్స్ చేయడం జరిగింది. అట్లాంటివి ఏమన్నా నకిలీ విధానాలు కానీ లేకపోతే లింకు ఇచ్చేది కానీ బలవంతానా అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం అధిక ధరలకు అమ్మినా కూడా తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం.
ఇప్పటి వరకు ఎన్ని కేసులు ఇప్పటి వరకు మనకి తీసుకున్నట్టయితే మనం చేసినప్పుడు ఒక కేసు ఒక డీలర్ దగ్గర ఒక కేసు నమోదైంది ఇంకొక దగ్గర మనకి కమిషన్ తీసుకురాలించినప్పుడు కొంత బీటీ ఉందా అని అనుమానాస్పదంగా మనకి ఫిజికల్ దాంట్లో వాళ్ళు ఏదైతే కిట్ తయారు చేశారో ఉంది అది టెస్టింగ్ పంపించడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఎక్స్పైరీ సీడ్ అది అంటే డేట్ అయిపోయిన సీడు అతను సపరేట్ ప్యాక్ చేయకుండా పెట్టినందుకు అతను ఒక కేసు బుక్ చేయడం జరిగింది ఎందుకంటే రైతు తెలియదు కాబట్టి ఒకవేళ ఎక్స్పైర్ అయిన సీడ్ కూడా అమ్మే అవకాశం ఉంది అందుకు ఇంటెన్షనల్ గా అతను ఉంచుకున్నాడు అన్న ఉద్దేశంతో 420 కేసు చేయడం జరిగింది అలాగే అతనికి సస్పెన్షన్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది వ్యవసాయ అధికారులు విత్తనాలు విక్రయించే వారి నుంచి ప్రతి లాట్ నుంచి ఒక సంచిని తీసి అందులోని 100 విత్తనాలను నాటి పరీక్షించాలి 60%కి పైగా మొలక శాతం వస్తే నాణ్యమైనవిగా గుర్తిస్తారు లేకుంటే నకిలీవిగా పరిగణిస్తారు ఇలాంటి టెస్టులు పూర్తి చేయకుండానే విత్తనాల షాపులతో కుమ్మక్కై విత్తన షాపుల వారికే పరోక్షంగా సహకరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి విత్తనాల షాపుల నిర్వాహకులు కొందరు అక్రమార్కులతో కలిసి గ్రామాల్లో తిరుగుతూ అమాయక రైతులకు పత్తి మిరప మొక్కజొన్న తదితర నాణ్యత లేని నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు ఏజెంట్లకు నజరానాల ఆశ చూపి ఇళ్ల వద్దకే వచ్చి రైతుల కంటగట్టి నిలువున ముంచుతున్నారు తనిఖీల పేరుతో అధికారులు అడావిడి చేస్తున్నారే తప్ప నాణ్యత లేని నకిలీ విత్తనాలను అరికట్టడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి చేతులు కాలక ఆకులు పట్టుకునేలా వ్యవహరించే అధికారులు మొక్కుబడి తనిఖీలు కాకుండా నాణ్యత లేని నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు ఆదిశగా చర్యలు చేపట్టాలని మనం కోరుకుందాం వీడియో నంబర్తో కరస్పాండెంట్ విజేందర్ రెడ్డి సాక్షి న్యూస్ వరంగల్.